అనంతపురం జిల్లా పామిడి పెదవడుగురు మండలంలో నిన్నటి నుంచి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లడంతో పలుచోట్ల రోడ్లు తెగిపడ్డాయి. వర్షం దాటికి పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పామిడి మండలంలో భారీగా వర్షం రావడంతో తంబళ్ళపల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై వాగు పొంగి పొర్లుతుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా నీలూరు తంబళ్ళపల్లిలో పత్తి పంటలు పూర్తిగా నీట మునిగి లక్షలలో పంట నష్టం వాటిల్లిందని నీలూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు. పామిడి నుంచి వీరన్నపల్లి గ్రామానికి వెళ్లే వంతెన పూర్తిగా తెగిపోయి ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని తెగిపోయిన వంతెనను మరమ్మతులు చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని వీరన్నపల్లి గ్రామస్తులు అధికారులను కోరారు. వర్షం రావడంతో ఈ వంతెన దెబ్బతిన్నది. కావున 5 గ్రామస్తులంతా చాలా అవస్థపడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రజాప్రతినిధి నాయకులంతా ఈ విషయాన్ని ప్రభుత్వం స్థాయికి తీసుకెళ్ళి మా 5 గ్రామస్తులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ మాట్లాడుతున్నాను. కావున గత 15 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చుట్టూరు నుంచి పామిడి వరకు వెళ్ళేయడానికి చాలా అవస్థపడుతున్నారు. కిరాణా షాపులు, చెప్పులు కొట్టుకునే వాళ్ళు, టైలర్సు, చాలామంది రాకపోకలు ఇవాళ నిలిచిపోయాయి. కావున దయచేసి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ 5 గ్రామస్తులకి న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.